స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం. సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. సినిమా మొదలు పెట్టిన నాటి నుండి ఈ క్యారెక్టర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదుర్స్ తో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. పివి వినాయక్ డైరెక్షన్ లో తారక్ నటించిన అదుర్స్ లో చారి పాత్ర బాగా హైలైట్ అయ్యింది. స్టార్ హీరోల్లో ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసే గట్స్ తనవే అని తారక్ ప్రూవ్ చేశాడు. మెగా హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ డీజేతో బ్రాహ్మణ్ గా దర్శనమిస్తున్నాడు. సినిమా టీజర్ ట్రైలర్ లో బన్నీ డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. తాను ఇంత కష్టపడినా సరే మళ్ళీ తారక్ అదుర్స్ తో పోల్చడం మింగుడు పడట్లేదు బన్నీ. అందుకే కొత్తగా ప్రమోషన్స్ లో ఆ క్లారిటీ ఇవ్వదలిచాడట. తాను డైరెక్ట్ గా కాకుండా దర్శకుడు హరీష్ శంకర్ తో అయినా సరే క్లారిటీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన డీజే మూవీని దిల్ రాజు నిర్మించారు. తన బ్యానర్ లో వస్తున్న 25వ సినిమాగా డీజేని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు దిల్ రాజు. సరైనోడుతో కెరియర్ బెస్ట్ హిట్ అందుకున్న బన్నీ డీజేతో కూడా ఆ హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.